హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం వచన్ అంటే ఏంటో చూద్దాం. వచన్ ఏకవచనాన్ని బహువచనంగా మార్చమని చెప్తారు కదా, ఇది మీకు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంటిన్యూ అవుతానే ఉంటుంది. అయితే దీనికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు మీరు బ్రెయిన్లో పెట్టుకుంటే మీరు ఏ పదాన్నైనా సరే ఏకవచనాన్ని బహువచన రూపంలోకి మార్చేయగలరు చాలా ఫాస్ట్గా. చూసేద్దాం వీడియో. ఇది మీరు ఎక్కడైనా రాసుకుంటే రాసుకోండి, లేదంటే మామూలుగా తెలుగులో అనుకోండి, మనసులో గుర్తుపెట్టుకోండి. సంజ్ఞా సర్వనామ విశేషణ ఓర్ క్రియాకే జిస్ రూప్ సే సంఖ్యా కా బోధ్ హోతా హై ఉసే వచన్ కహతే హై. వచన్ కే ప్రకార్ ఏక్ వచన్ బహువచన్. ఏక్ వచన్ జిస్సే ఏక్ వచన్ కా బోధ్ హో ఉసే ఏక్ వచన్ కహతే హై. జసే లడ్కా లడ్కీ వహ్ పుస్తక్ అచ్చా బురా. ఏ శబ్దం అయితే ఒకటి ఉంది అని తెలియజేస్తుందో అది ఏకవచనం అంటారు. లడ్కా అబ్బాయి, లడ్కి అమ్మాయి, వహ్ అది పుస్తక్ అంటే బుక్, ఇవన్నీ వర్డ్ చదువు. అచ్చా అంటే మంచి. మా ఇవన్నీ ఏకవచనాన్ని ఒకటే ఒకటి ఉందని సూచిస్తుంది కనుక ఏకవచనం అంటారు. అదే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అది బహువచనం అంటారు. బహువచనం జిస్సే ఏక్సే అధిక వస్తువు కా బోధ్ హో ఉసే బహువచనం కహతే హై. ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే బహువచనం అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. ఉదాహరణ పుస్తకే వే హమ్ బాలికాయే. జిస్సే ఏక్సే అధిక వస్తువుం కా బోధ్ హో ఉసే బహువచనం కహతే హై. ఉదాహరణ పుస్తకే వే హమ్ బాలికాయే. పుస్తక్ సింగులర్, పుస్తకే బహువచన రూపం. వహ్ సింగులర్ అయితే వే ప్లూరల్ అవుతుంది. మా హమ్ బాలికే. వీటి రూల్స్ ఉంటే చూద్దాం. నియమ్ వన్, ఫస్ట్ రూల్ ఏంటి? పుల్లింగ్ ఏక్ వచన్ శబ్దోంకే బహువచన్ బనానా. అయితే ఇప్పుడు చెప్పబోయేవన్నీ కూడా పుల్లింగ శబ్దాలు. పుల్లింగ శబ్దాన్ని బహువచన రూపంలో మార్చడం ఎలా అనే చెప్తున్నా. అందులో ఫస్ట్ రూల్, పుల్లింగ శబ్దకే అంతిమ్ ఆ కో ఏ కర్ దేతే హై. అయితే మనకి ఇచ్చిన వర్డ్లోని ఆతో ఎండ్ అయ్యాయనుకోండి ఆ వర్డ్స్, అప్పుడు బహువచన రూపం వచ్చేసరికి ఏగా మారిపోతుంది. ఎగ్జాంపుల్ చూడండి, చూస్తే తెలిసిపోద్ది, చాలా ఈజీ వచన్. లెడ్కా చివరి ఏమొచ్చింది? ఆ వచ్చింది. లెడ్కా అంటే దీన్ని మనం వర్ణ విశేషణ చేస్తే ఏమవుతుంది? క్ ప్లస్ ఆ, ఈ రెండు కలిపితే కా అయింది కదా, కా అయింది. ఇది వర్ణ విస్తారంలో నేను బోర్డు మీద కూడా చెప్పాను, మీరు కావాలంటే ఆ వీడియో చూసుకోండి. ఇక్కడ కా ఆ వచ్చింది కదమ్మా, అందుకని చివర ఆ వస్తే అది ఎలా మారిపోద్దట? ఏకి మాత్రగా మారిపోద్దంట. లడ్కా లడ్కే. కుత్తా చివర ఆ వచ్చింది కదా, కుత్తా అంటే కుత్తే. బేటా టా ఆ వచ్చింది కనుక బేటే. కప్పుడా కప్పుడే. గధా గధే. ఘోడా ఘోడే. మురుగా మురుగే. వీటికి అర్థం తెలుసామ్మా? లడ్కా అంటే అబ్బాయి, కుత్త కుక్క, బేట అంటే అబ్బాయి, కప్పడ అంటే బట్ట, గద అంటే గాడిద, ఘోడ అంటే గుర్రం, మురుగా అంటే కోడి. అమ్మా తెలిసింది కదా. అంటే ఏంటి, చివర ఆతో మనకి ఏదైనా శబ్దం ఉంటే దాన్ని ఏకి మాత్రగా మనం మార్చాలి. ఇక్కడ రూల్లో చూసారు కదా, ఆ ఏగా మారిపోద్ది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నియమ్ టూలో ఏమొస్తుందంటే, కుచ్ సంబంధ సూచక శబ్దోమే అంతిమ్ ఆ జేసే కా తైసా బన్ బనునా రహతా హై. అయితే సంబంధ సూచక అంటే మన చుట్టాలు బంధువుల గురించి చెప్పేటప్పుడు చివర ఆ వచ్చింది అనుకోండి, అది అలానే ఉండిపోతుంది అనమాట. చివర ఆ వస్తే అది అలాగే ఉండిపోద్ది. ఇక్కడ చూడండి, పితా పితా చివర ఆ, ఇక్కడ పితా పితాలాగే ఉండిపోయింది. పైన ఏం చెప్పుకున్నాం మనం, ఆ వస్తే ఏగా మారిపోతుంది అని అనుకున్నాం కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువుల గురించి మనం చెప్పేటప్పుడు పితా పితాగానే ఉండిపోద్ది, దాదా దాదాగానే ఉండిపోతుంది, మౌసా మౌసాగానే ఉండిపోతుంది, నానా నానాగానే ఉండిపోద్ది. ఇవి పుల్లింగ వచనాలు అని మీరు గుర్తుపెట్టుకున్నామా? ఇవి పుల్లింగ వచనాలు. ఏకవచనం బహువచనంగా మారేటప్పుడు ఎటువంటి మార్పు రాదు, గుర్తుపెట్టుకోండి. పైన ఏంటి, సాధారణమైన శబ్దాలు ఆతో ఎండ్ అయితే అది ఏగా మారిపోద్ది అని చెప్పుకున్నాం.
తర్వాత ఏంటి, మన బంధువులు ఎవరైతే ఉన్నారో అందులో పుల్లింగ శబ్దాలకి చివర ఆకి మాత్రం వస్తే అది అలానే ఉండిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత చివర ఆ ఈ అంత వాళ్ళే పుల్లింగ శబ్ద దోనో వచనోమే సమాన రహతే హే. అయితే చివర ఆ ఈ వచ్చింది అనుకోండి, అవి అలానే ఉండిపోతాయంట. ఎగ్జాంపుల్ చూడండి, ఘర్. ఇప్పుడు ఘర్ని మనం విస్తార రూపు రాస్తే ఎలా ఉంటుంది, ఎర్ ప్లస్ ఆ కదా, అంటే దేంతో ఎండ్ అవుతుంది, ఆతో. అలాగే రిషిలో ఈతో ఎండ్ అవుతుంది కదా, అదే ఈ. తర్వాత ఈ వచ్చింది చూడండి, ఇక్కడ ఈకి మాత్రం, ఇక్కడ ఈకి మాత్రం, ఇక్కడ ఊకి మాత్రం వచ్చింది. అంటే చివర ఆ ఈ ఉంటే అవి ఎలా ఉంటాయంట, అవి అలానే ఉండిపోతాయంట, బహువచన రూపం మారదు. వేటికి అ ఈ ఈ వీటికి రూపాలు అలానే ఉండిపోతాయి. ఘర్ రిషి, హాతి సాధు, ఉల్లు, ఇవి ఇలానే ఉండిపోతాయి. తర్వాతది ఇప్పటి వరకు మనం పుల్లింగానికి సంబంధించి మూడు రూల్స్ చూసాం కదా. తర్వాత స్త్రీలింగ శబ్దాలు ఏకవచనాన్ని బహువచనంగా ఎలాగా మార్చాలో చూద్దాం. స్త్రీలింగ శబ్దం ఏకవచన శబ్దంకి బహువచన్ బనానా. తర్వాత అంతిమ్ ఆ కు ఏ మే బదల్ దేతే హే. ఇక్కడ చూడండి, చివర ఆతో కానీ మనం ఎండ్ అయితే అవర్డ్. బహన్, ఫౌజ్, ఆంఖ్, రాత్, గాయ్, యా. విస్తార రూపం ఏంటి, య ప్లస్ ఆ కదా, అందుకని చివర ఆ వచ్చిన. న ఆ వస్తే ఏ ఎలా మారిపోతుంది, అది ఏగా మారిపోతుంది. ఏం ఏంని మనం రాసేప్పుడు ఇలా రాస్తాం, బెహెన్ బెహ్నే, ఫౌజ్ ఫౌజేం, ఆంఖ్ ఆంఖే, రాత్ రాతేం, గాయ్ గాయే, ఇలాగ మారిపోతుంది. తర్వాత తర్వాత రూల్ చూడండి, ఆతో ఎండ్ అయితే అది ఇలా ఏంగా మారిపోద్ది. ఏం ఏం కానీ చదివేటప్పుడు ఏమని మనం చదవం, ఆ ఉంటే చివర. ఇదిగోండి ఇక్కడ విస్తార రూపం మనం దీన్ని చూసుకుంటే కనుక క్ ప్లస్ ఆ కదా, అందుకని చివర ఆతో ఎండ్ అయితే కనుక అది దానికి ఇది యాడ్ చేసేయాల్సి ఉంటుంది. అంతే, చాలా సింపుల్ అమ్మ. బాలిక బాలిక ఏం, లత లత ఏం, మాల మాల ఏం, మాత మాత ఏం, మహిళ మహిళ ఏం, అధ్యాపిక అధ్యాపిక ఏం, పాఠశాల పాఠశాల ఏం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆ అదే ఇది పుల్లింగంలోకి వచ్చేటప్పుడు ఎలా ఉంది, లెడ్కా ఉంటే లెడ్కే అయ్యింది కదా, ఇక్కడ ఆతో ఎండ్ అయితే అది ఇలా దీది యాడ్ చేసి రాసేయడమే. సేమ్ ఇక్కడ ఈ వర్డ్ ఇలాగే ఉంటుంది, చివర ఇది యాడ్ అవుద్ది. గుర్తుపెట్టుకుంటారు కదమ్మా. తర్వాత రూల్ చూడండి, లాస్ట్లో ఊ ఈ వస్తే అది ఇలా మారిపోతుంది. చూడండి, వస్తు వస్తు ఏం, ఋతు ఋతు ఏం, బహు బహు ఏం, ధేను ధేను ఏం, గౌ గవ్వే, ఇలా మారిపోతుంది. ఇంకొక రెండు రూల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ లాస్ట్లో ఈలు వస్తే అది యా యాగా మారిపోతుంది. చూడండి, నది నదియాం, రాణి రాణియాం, దాసి దాసియాం, రీతి రీతియాం, నారి నార్యాం. ఒరే, ఇవన్నీ మీ గురించి నేను నోట్స్ రాసి చెప్తున్నాను నాన్న, దయచేసి బాగా చదువుకోండి రా. హిందీ కూడా మనకు చాలా ముఖ్యమే, అందుకని చదువుకోండమ్మా. తర్వాత లాస్ట్ రూల్, చివర మనకి అంతిమ యాకు యామ్ కర్ దేతే హే. ఇక్కడ చివర యా వస్తే స్త్రీలింగం అయి ఉండాలి, అది చివర యా ఉంటే కనుక డిబియా డిబియా, చిడియా చిడియాం, కుటియా కుటియాం, గుడియా గుడియాం, ఇలాగ మారిపోతుంది. బొమ్మలు కుటీరము అలాగా. అర్థమైంది కదా పిల్లలు, మీకు స్లో అయిపోతుంది వీడియో అని అంటున్నారని నేను ఫాస్ట్గా చెప్పేశాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు బాగా చదువుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.